సుడిగారి సుధీర్ రష్మికి పెళ్ళంటూ వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తూ ఉంటాయి ఓ ఈవెంట్ లో ఏకంగా సుధీర్ రష్మికి వివాహం కూడా చేశారు కలిస్తే ఎంత బాగుంటుందో అని కోరుకుంటూ ఉంటారు జబర్దస్త్ కామెడీ షోలో ఎంతో పాపులారిటీ ఉన్న జోడీ ఎవరంటే ఏ మాత్రం ఆలోచన లేకుండా రష్మి సుధీర్ అని ఠక్కున చెప్పేస్తారు బుల్లితరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మి సుధీర్ స్క్రీన్ పై కనిపించారంటే అభిమానులకి పూనకాలు వస్తాయి అటు సోషల్ మీడియాలో కూడా వీళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది మలమల ఏ ఈవెంట్స్ చేసినా అందరూ రష్మి సుధీర్ కనిపిస్తూ ప్రేక్షకుల్ని సందడి చేస్తారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పలుసార్లు రష్మి సుధీర్ కి పెళ్ళంటూ వార్తలు వచ్చాయి ఒక ఈవెంట్స్ లో అయితే సుధీర్ రష్మికి పెళ్లి కూడా చేశారు సో అయితే తాజాగా ఒక జబర్దస్త్ కామెడియన్ సతీష్ మాత్రం రష్మికి ఎప్పుడో పెళ్ళైపోయిందని అసలు సంగతి చెప్తున్నారు అయితే ఒకసారి షూటింగ్ అయ్యాక ఎవరి పనులు వాళ్ళు ఉంటే మరి వీళ్లకు తెలియక వీళ్ళిద్దరు నిజ జీవితంలో కూడా కలిస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తారని సందర్భంగా సతీష్ అన్నారు ఈ క్రమంలోనే సతీష్ ఒకసారి వైజాగ్ వ్యక్తి సుధీర్ రష్మి కనిపిస్తే బాగుంటుందని అన్నట్టు చెప్పారు అసలు రష్మికి పెళ్ళైందనే విషయం వాడికి తెలుసాకి పెళ్ళైందా లేదా వాడికి తెలుసా ఏదో రేటింగ్స్ కోసం నిర్వాహకులు వారి పెళ్లిళ్ళు చేస్తే అది నిజమని నమ్ముతారు అయితే చూసే వాళ్ళు ఉన్నంత వరకు అలాంటివి తీస్తూనే ఉంటారన్నారు సుధీర్ రష్మి జీవిత కాలంలో కలవరని సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి వాళ్ళ పదేళ్ల ప్రేమకి ఇప్పుడు ఈటీవీలో పుల్ స్టాప్ పెట్టేసిన సంగతి తెలిసిందే మరి మొత్తానికి సుధీర్ కూడా మరి ఈ ఛానల్ నుంచి పక్క ఛానల్కు వెళ్ళి ప్రస్తుతం సినిమాలు అలాగే ఛానల్ అంటూ బిజీగా రౌండ్ అప్ చేస్తున్నారు ఒకే ఛానల్కి స్టిక్ అవడం ప్రస్తుతం కుదరదంటూ చెప్పేసిన సంగతి తెలిసిందే అందుకే రష్మి కూడా ఇప్పుడు సుధీర్ని కాదరి ఈటీవీలోనే ఉండిపోయింది వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాలని అభిమానులు కోరుకుంటుంటే అది సాధ్యపడేలాగైతే కనిపించడం లేదు